బానే ఉందమ్మా, పేదలకి అందరికి బానే ఉంది. అది కాబట్టి ఎడ్యుకేషన్ పీపుల్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏదో రాష్ట్రం డెవలప్ అవ్వట్లేదు అనేది అందరిలో ఈ భావన ఉంది. కానీ మీడియం పీపుల్కి గాను మిడిల్ పీపుల్కి అందరికి కూడా పథకాలు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కొద్దిగా బాగా నడుస్తున్నాయి. తర్వాత మనకి వాలంటరీ అనేది ఇది చాలా నచ్చింది అందరికీ. 100% అందరు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు దాని విషయం. చాలా బాగుంది అది. కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడిందంటే మన రాష్ట్రం డెవలప్ అవ్వట్లేదు అనేది ఒక ఇబ్బంది పడుతున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉందని చెప్పాలనుకుంటే దాని గురించి చెప్పాలంటే చాలా ఉందమ్మా. కానీ ఆయన జగన్ పరిపాలన నాకు అయితే ఏం నచ్చలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ జీవోలు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అంతా ఉంటెద్ది పోకడగా జరుగుతుంది ఆయన వ్యవహారం అంతా కూడా. ఇదేదో నేను చెప్పగలను. అదిగాక నలుగురు నడిచేది దారవుతుంది, కానీ ఆయన ఒక్కడు నడిచేది దారవదు. ఆయన ఏదో అందరిని రకంగా చేయాలని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అభివృద్ధి అనేది లేకుండా ఇండస్ట్రీస్ కానీ ఏది రాకుండా ఉన్న డబ్బులు అన్ని కార్పొరేషన్లో ఉన్న డబ్బులన్నీ తీసేసి ప్రజలకు పనిచేసేసేసి ఊరకనే పనిచేసేసి అదే ఇదని చేసేసేసి లాస్ట్కి వచ్చేసరికి అభివృద్ధి లేకుండా రోడ్లు పట్టించుకోకుండా ఏ పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది? అది మాకు నచ్చలేదు. జగన్ పాలన ఉందంటే ఎలా ఉంది మేడం? తెలిసిందే ఎలా ఉంది, యావరేజ్గా ఉంది. జగన్ పరిపాలన అనేసరికి ఏపీ రాజధాని గురించి మాత్రం కొద్ది ఇబ్బందులుగా ఉన్నాయి. రెండోది వచ్చరికి ఆఫీసులన్నీ తీసుకెళ్ళి వైజాగ్ పెడతాను, కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పని అన్నారు. మూడు ఒక దగ్గర ఉండటం మంచిది. కానీ పథకాలు మాత్రం ఇదివరకు ఉన్న గవర్నమెంట్ల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చాలా బాగున్నాయి. అన్నీ కూడా అందరికీ సకాలంలో అందుతున్నాయి. అమ్మఒడి పథకం కానీ, ఆటో డ్రైవర్లది 10,000 రూపాయల విషయం కానీ, అలాగే ఈ నిన్న కాక మొన్న విద్యాకానుక ఒకటి స్టార్ట్ చేశారు. ఆ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా పథకాలు అయితే బాగున్నాయి. కానీ అలాగే డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది. రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన రోడ్లు మాత్రమే. ఆ రోడ్ల విషయాల్లో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుగా ఎవరు రావట్లేదు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే అవకాశాన్ని పద్దాక కేంద్రం దగ్గరికి వెళ్ళి లబ్ధి కోసం మాట్లాడడం తప్ప ప్రత్యేక హోదా అనేది పక్కెళ్ళిపోయింది, పక్కదారిపోయింది. ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని విషయంగా మాట్లాడు. జగన్ పాలన ఎలా ఉందంటే ఏ విషయంలో అడుగుతున్నారమ్మా జగన్ పాలన ఎలా ఉందని? ఇప్పుడు అభివృద్ధి గురించి అడుగుతున్నారా లేకపోతే అన్నిటి వైపా? ఇప్పుడు ఇప్పుడు 100%లో 70% వరకు చెప్పగలమ్మా బాగుంది. జగన్ గారి పాలన వచ్చేసి పేదవాళ్ళకి మాత్రం చాలా న్యాయంగానే జరుగుతుందండి. ఏంటంటే వాలంటరీ లోన్లు పెట్టి ఇప్పటివరకు ఎవరు చేయని ప్రాసెస్ కానీ ఏ పద్ధతి కానీ లేనిది ఒక పేదవాళ్ళకి సహకరించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ అందరికీ సహకరిస్తున్నట్టు మాత్రం కనపడుతుంది. ఒప్పుకునే వాళ్ళు ఏదోదో ఎన్నైనా చెప్పి పై ఎత్తులేస్తున్నారు. కానీ అంతే, కింద మీద పడి పడాలనేసి ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఆయన పాలన మాత్రం బాగుంది. జగన్ పాలన బాగుంటుంది. ఎందుకు బాగుందంటే ముందు మనం చూసే కాలంలో ఏంటంటే ఏ రకంగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి తెలియదు. తెలంగాణకి ఏంటంటే మనం కొంచెం నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది. మన పరిపాలనలో కూడా చేసే అవసరం కూడా ఉంది. ఆ చేస్తారని నమ్మకంతోనే ఉంటున్నాం. ఎందుకంటే జగన్ గారు పరిపాలన వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అది వాళ్ళ నాన్నగారు ఎలా చేశారంటే దానికంటే ఎక్కువ చేద్దారనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ తక్కువ చేయడానికి ఎవరో అనుకోరు కదా. ఇప్పుడు ఎక్కువ చేద్దారనే ఆలోచన ఉంటుంది. అంటే నాన్నగారికి వచ్చిన పేరు కంటే మనకు ఎక్కువ రావాలన్న ఆశ ఆయనకి. అంతేగాని తక్కువ వస్తే ఆయనకి ఏమైంది, తక్కువ వస్తే ఏమైంది, తక్కువ రాదు. ఇటు చూసేది ఎలా ఉంటుంది అంటే చేసేది ఒక రకంగా చూసేది ఒక రకంగా ఉంటుంది. 10 మంది 10 రకాలుగా అనుకుంటాం. మనం కూడా అనుకుంటాం, నేను అనుకుంటాం. అనుకోవడం తప్పు. రేపు పోయే కాలంలో ఇక్కడికి పోదు. ఇక జన్మలకు కూడా ఆయనే ఉండొచ్చు. ఎన్నాళ్ళున్న చేసే పనులు ఏంటంటే కొంతమందికి అబ్బే పరీక్ష వాళ్ళకి 10,000 ఇచ్చారు, ఇంత ఇచ్చారు, మళ్ళీ కట్ చేసుకుంటున్నారు. వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు ఉంటుంది. కానీ ఇప్పుడు అనుకున్నాం మనం ఇది కరోనా వస్తుందని అనుకోలేదు కదా. కరోనా వచ్చింది అంతేగాని దీన్ని కూడా జగన్ గారి మీద దోస్తున్నారు. చాలా తప్పు అండి. బట్ ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి. మన ఇంట్లో భార్య పిల్లలు కొంతమంది అద్దెల్లో ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? తింటారో తిండేది అంటే నీకు ఒక్కసారి తోటాకి బియ్యం ఇచ్చేది ఎన్నిసార్లు ఇస్తున్నాడు? కోటా బియ్యం 2 సార్లు ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? ప్రజల కోసం. మరి ఆ ప్రజల నుంచి డబ్బులు వచ్చినాక మళ్ళీ మనం ఖర్చు పెట్టేది? అది మనం అర్థం చేసుకోవాలి. అందరికీ ఇల్లు ఒకేసారంటే నిదానంగా వస్తాయి, అందరికీ పుంజుల్లోకేసారంటే నిదానంగా వస్తాయి.
వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన పరిపాలన కంటే మరి ఒక్క సంవత్సరంలో మనం ఇంత ఏం చేసాం నాయం చేసాం అది అర్థం చేసుకోవాలి చదువుతో కూడా సంబంధం లేదు అర్థం చేసుకోవాలి రైతులకు ఒకసారి చూడాలి అందరికీ ఒకేసారి చూడాలంటే అది ఏ ప్రభుత్వం చేయలేదు చేస్తానికి వచ్చే టైంలో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన మన కరోనా రాటం ఈ కరోనా వల్ల చాలా మంది అప్సెట్ అయిపోయి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే ఒక్క మనిషికే మనం అంటుంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళకి ఎంత ఉండాలిక వాళ్ళకి ఎంత కష్టం ఇప్పుడు ఒక్క మనిషికి మన ఫ్యామిలీకే మనం చూసుకోలేము ఆయన ఇంతమందికి ఒకేసారి సమాధానం చెప్పాలంటే ఎలా చెప్పగలరు తెలివారీగా నిదానంగా ఆలోచించుకొని చేసే పనులే కానీ ఎవరు కూడా పొరపాటు పడొద్దు పొరపాటు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే ఏదో ఇవాళ ఎక్కువ పార్టీ వస్తుంది ఆ పార్టీలోకి వెళ్ళాం వాళ్ళు ఇంతేగా ఎవరైనా సరే మన రెక్కల కష్టం మీదే మన చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళే చూస్తున్నాడు చిన్న చిన్న రోడ్డు మీద ఇక్కడ విజయవాడ సిటీలో ప్రతి ఏరియాలో కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు మరి వాళ్ళకే చూసుకుంటున్నాడు అందరికీ చూసుకుంటున్నారే చూసుకునేటప్పుడు అది మనం కూడా నిదానంగా ఆలోచించుకొని ఇప్పుడు ఇలాంటి వాటర్లో ఉంది టీ స్టాల్ కానీ ఈ అద్దె కట్టుకోవాలి పాలక కట్టుకోవాలి టీ బోర్డులు కట్టుకోవాలి అన్నీ కట్టుకోవాలి ఈ వ్యాపార రూస్తే వాళ్ళ ఇబ్బందులు ఆడుకుంటే మరి ఇంటి అద్దె కట్టుకోవాలి భార్య పిల్లలు బతకాలి మళ్ళీ చేతి కింద ఒక ఇద్దరు కుర్రాళ్ళు ఉండాలి వాళ్ళకి బాధ వాళ్ళకి ఏంటంటే నచ్చ చెప్పుకొని కొద్ది కొద్ది జీతాలు ఇచ్చి అయ్యా మన పరిస్థితి కూడా బాగాలేదు కదా వ్యాపారం ఉన్నప్పుడు మీరు తిన్నారు ఇప్పుడు వ్యాపారం లేదు కదా అంటే వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు మరి అలాగే కూడా ఈ పరిపాలన గురించి కూడా మీరు బాగా ఆలోచించాలని పర్వాలేదు బాగానే ఉంది మంచి పనులే చేస్తున్నాడు బాగానే ఉందమ్మా పథకాలు అవి అన్నీ బాగానే ఉన్నాయి బాగానే ఉందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి